జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల నిర్వధిక సమ్మె కొనసాగుతుంది. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మాల్యాల నర్సయ్య మాట్లాడుతూ, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక హామీలు తుంగలో తొక్కారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, యూనియన్ మండల అధ్యక్షుడు నేదురు మధు, జోసెఫ్, యాస శ్రీనివాస్, నాగలక్ష్మి, కమలాకర్, ప్రవీణ్ మండల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కూలీలకు 350 వేతనం, కూలీలకు 350 వేతనం చెల్లించాలి. భారతదేశ ప్రజల ఆర్థిక విధి విధానాలు మార్చాలని కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఇవాళ ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకొని ఇవాళ ఉపాధి కూలీలను కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా ఇవాళ రోడ్ల మీద తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని, ఈ డబ్బు మాది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వంది, కేంద్ర ప్రభుత్వం స్కీమును మేము పకడ్బందీగా అమలు చేస్తామని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు గత 14 సంవత్సరాల నుండి ప్రజల కోసం, కూలీల కోసం, ప్రజాప్రతినిధులు అన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లు 14 సంవత్సరాల నుండి పనిచేయడం జరుగుతుంది. అటువంటి అసిస్టెంట్లను ఇవాళ ప్రభుత్వానికి సంబంధం లేదు, అవి ప్రజాప్రతినిధులు కానీ కలెక్టర్ కానీ చూసుకుంటారు అని అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి కేసీఆర్కు సిగ్గుండాలి. వాస్తవంగా ఇవాళ ప్రజల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తలేదు, కేవలం వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నాయకుల కోసం, కార్యకర్తల కోసమే పనిచేస్తుంది తప్ప ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇవాళ కరోనా అని ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా బారిన పడి ఇవాళ అందరినీ, ప్రజలను భయపెడుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు మీడియా ప్రతినిధులు కానీ మన మీడియా పత్రిక వాళ్ళు కూడా వాస్తవాలను వెలికి తీసి నిర్భయంగా, ధైర్యంగా ఈ వాస్తవాలను బయటపెట్టినట్టయితే ప్రజలు వాస్తవంగా మైకంలు ఉన్నారు. ఎందుకంటే ప్రజలు మైకంలో ఈ మన రైతు బంధు కానీ, ఈ పెన్షన్లు కానీ మాకు ఇస్తుండు అని అనుకుంటారు, కానీ ఎడమ చేయితోటి ఇస్తుండు, కుడి చేయితోటి తీసుకుంటుండు, అది మనం గ్రహించలేము. గతంలో మన నిత్యావసర వస్తువులు ఏ ధర ఉండే, ఇప్పుడు ఏ ధర ఉన్నది, ప్రతి వస్తువులో ఇవాళ ట్యాక్సీ తీసుకొని మనకే ఇస్తుండని మనం గ్రహించి, మనకు ఉచితంగా వద్దు, కష్టపడితేనే ముద్దు అనే ఒక ధోరణిలో ప్రజలు కూడా ఏకమై టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు ఉపాధి హామీ పని చేపించేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా, ధైర్యంగా మీరు ముందుకు పోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మీ వెంట ఉంటామని మీ